ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ పాలన బీజేపీని కోరుకుంటున్నారని ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు కూరెల్ల సుధాకర్ కృష్ణ అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక ఏటిగట్టు సెంటర్లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ బీజేపీ ప్రజాపోరు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు గ్రామంలో జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజా పోరాట యాత్రలో ప్రతి చోట ప్రజలు బీజేపీకి నీరాజనం పడుతున్నారని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఎక్కడికక్కడ పెరిగిన ధరలు అందని సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలతో రాష్ట్రం అతలకుతలం ఉందని అన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగం వెంకటలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పంచాయతీల నిధులను సైతం పక్కదువ పట్టించి వైసీపీ నిరంకుశ పాలన చేస్తుందని రాష్ట్రంలో వైసీపీ పాలనలు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు మోడేపల్లి నాగు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చట్రాతి యుగంధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగం వెంకటలక్ష్మి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అమీర్, గ్రంథి బాలకృష్ణ, చిలక రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 7 కోట్ల 72 లక్షల మనందరం కలిసి కూలి పనులకు వెళ్ళి కట్టిన ఇంటి పన్నులు 13,52,000. మనం కట్టిన ఇంటి పన్ను, కుళాయి పన్ను, గ్రంథాలయ పన్ను, నీటి పన్ను కలిసి 13,52,000 అయితే నరేంద్ర మోడీ గారు మనకి 32 లక్షలు చెల్లిస్తున్నారా? మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది మిత్రులు? గమనించిన మీరు కూడా, అందరూ కూడా చదువుకున్న యువత యువకులు కాబట్టి మీ దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. దాంట్లో ఈ గ్రామ స్వరాజ్ యాప్ ప్లే స్టోర్ లోకి ఓపెన్ చేయించుతున్నారా? ఏ పంచాయతీకి 8 వచ్చినాయి? ఏ గ్రామానికి ఏ సంవత్సరం ఎంత వచ్చింది? నరేంద్ర మోడీ గారు ఎంత ఇచ్చారు? ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఇచ్చారు? మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు అధ్యక్షంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మా నియోజకవర్గం ఇది 7 మండలం, ఏలేరపాడు, కుక్కునూరు, జీలుగుమెల్లి, టీ నరసాపురం, కోయలగూడెం అన్నీ అయిపోయి పోలవరం లాస్ట్ మండలం. ఎక్కడైనా స్పందన అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది జనాలందరూ తెలుస్తుంది. మనకిచ్చిన పథకాలు కానివ్వండి, ప్రతిదీ పంచాయతీ నిధులు కానివ్వండి, నరేంద్ర మోదీ గారు ఏ ఒక్కటి ఆప్ చేయలేదు. నేరుగా రాష్ట్రానికి పంపించారు, రాష్ట్రానికి పంపించారు, పంచాయతీకి పంపించారు, పంచాయతీకి పంపించారు. ఏ ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం లేకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఆయన పంపించారు. కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ ప్రజాపోరు యాత్ర ద్వారా స్థానిక సమస్యలు కానివ్వండి, నియోజకవర్గ సమస్యలు కానివ్వండి, జిల్లా సమస్యలు కానివ్వండి తెలుసుకోవడానికి మాత్రమే ప్రజాపోరు యాత్ర అనేది నిర్వహించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారు పిలుపు మేరకు రావడం జరిగింది. పోలవరం మండలం ప్రజాపోరు యాత్ర పోలవరం మండలం ఏటిగట్టులో నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ అందుకున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించడం జరిగింది. ఇక నుంచి నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారికి అందాలి, అదేవిధంగా ప్రజలందరికీ అనుకూలమైన పద్ధతిలో సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారి పిలుపు మేరకు అక్టోబర్ 2 దాకా ప్రజాపోరు యాత్రతో ప్రజల ముందుకు రావడం జరుగుతోంది. ప్రజల సమస్యల గురించి పోరాడుతూ ప్రజలకు అన్ని విషయాలు చెప్పే దిశగా ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు పోలవరం గ్రామంలో మరి వెంకటలక్ష్మి గారు, నాగరాజు గారు, బాలకృష్ణ గారు, ఇంకా పెద్దలందరి యొక్క సహకారంతో ఇక్కడ ఈ యొక్క ప్రజాపోరు నిర్వహించడం జరుగుతోంది. కానీ ప్రజాపోరులో ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా రోడ్డు గురించి అడుగుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇసుక గురించి అడుగుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా పెరిగినటువంటి మద్యం ధరల గురించి అడుగుతూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అందనటువంటి సంక్షేమ పథకాల గురించి అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇళ్ల గురించి అడుగుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చేయని ఎందుకు చేయలేదని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితులు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తూ ఉంది.